పాలకొండ పట్టణం కోట దుర్గ అమ్మవారి ఆలయంలో శాకంబరి దేవోత్సవం అత్యంత అంగరంగ వైభవంగా గురువారం నిర్వహించారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో వెలిసిన తోట దుర్గమ్మ అమ్మవారిని గిరిజనులు, రైతులు పండించే పండ్లు, పలసాయాలతో అమ్మవారిని అలంకరించి శాకంబరి దేవిగా ఆషాఢమాసంలో పూజలు నిర్వహించడం సనాతనంగా వస్తున్న ఆచార సాంప్రదాయమని ఆలయ ప్రధానార్చకులు లక్ష్మీప్రసాద విలేకరులకు తెలిపారు. ఉత్తరాంధ్రకే వన్నె తెచ్చి ప్రత్యేకమైన కోట దుర్గమ్మ అమ్మవారిగా శాకంబరి దేవిగా పూజిస్తే వర్షాలు పడి పంటలు పండుతాయని, ప్రజలు భక్తుల ఇండ్లందు సుఖ సంతోషాలు ఉంటాయని, అలాగే వాతావరణం సమతుల్యతను కూడా అమ్మవారు కాపాడుతూ కొలిచే భక్తులకు అమ్మవారు కొంగు బంగారమై వెలుగొందుతుందని ఆయన తెలిపారు. అలాగే భక్తులు విరిగా పాల్గొని అమ్మవారిపై ఉన్న భక్తిని చాటుకున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ గ్రామంలో వేయించేసినటువంటి కోట దుర్గా అమ్మవారి దేవాలయంలో శాకంబరి ఉత్సవం అనేటువంటి కార్యక్రమం అత్యంత వైభవపేతంగా జరుగుతుంది. ఈ శాకంబరి చూసినంత మాత్రాన అందరికీ కూడా పంటలు శుభ్రంగా పండి, అలాగే ఆరోగ్యం బాగుండడం కోసం, వాతావరణ సమతుల్యం కోసం ఈ తాలూక శాకంబరి వేస్తారు. దుర్గమాసుడైనటువంటి రాక్షసుడు వరగర్వం చేత దేవతలను ఇబ్బంది పెడితే, అప్పుడు సుభిత్ వర్షములు పడకపోతే ఈ శాకంబరి అవతారంలో అమ్మవారు ఉద్భవించి వాడిని సంహరించిందని శాస్త్రములు చెప్తున్నాయి. కాబట్టి ఈ శాకంబరి అవతారం ఆషాఢంలో ఎవరైతే చూస్తారో వారికి అన్నవస్త్రాలకు లోటు లేకుండా పంటల శుభక్షేమంగా పండి ఆయురారోగ్య భాగభాగ్యాలతో ఉంటారని ఈ శాకంబరి వేడుక జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ అమ్మవారికి శాకంబరి ఉత్సవాన్ని తిలగించి దేవదేవి యొక్క అనుగ్రహానికి పాత్ర అవ్వాలి.